అందువల్ల ఒకటే చెప్తున్నా అరే సుహేల్ గా నువ్వు చేసిన డ్రామా ఏంటంటే ఆడు ఆడు సుహేల్ వాడు అరే సుహేల్ గా నువ్వు ఏం చేసావంటే జఫా సాయి మోహన్ గారిని మీరందరూ ఎస్ఆర్కే ఎంటర్‌టైన్‌మెంట్స్ యూట్యూబ్ ఛానల్ కొడితే సుహేల్ నా కొడుకు అని చెప్పా కరోనా వైరస్ ముందు కూడా అంతే 20 రోజుల ముందు 20 కరోనా వైరస్ వచ్చే 20 రోజుల ముందు నేను సినిమా చేస్తాం యూట్యూబ్ ఛానల్ లో ఉంటాం సుహేల్ ని యాంకర్ చేస్తున్నాను హీరో చేస్తున్నాను యాంకర్ గా చేసిన డబ్బులు కూడా నీకు ఇస్తానా నా జీతం నీ తల్లిదండ్రులకు పంపిస్తు అన్నాను ఏమండే కెమెరామ్యాన్ అందరం ఒక యూనిట్ గా ఉన్నాం దీంట్లో వచ్చిన పేమెంట్ మీకు సాలరీలు ఇస్తానన్నాను నాకు సుహేల్ దేవుడిచ్చిన కొడుకు అని చెప్పా వాడు నవ్వుతూ अरे ना कोड़क अवसर वे ना कोड़क नी बुद्धि दलरा अरे बतकुंडा गोई कपे गोई तीस पाते ना को ना चेत ना ना कष्ट जीत तो अन्न तिना ना को पुटगतल नी देवड़ तमड़ा सर ने अंदर तमड़ बिड अन्न्य नम्मता एवरो श्याम शिवरामय लंका श्याम शिवरामय फैट मास्टर शेखर मास्टर इंटरगा उड़ेवा शेखर वालू उड़ेवा शेखर द्वारा ना इंस्ट्यूट ना इंस्ट्यूट आ रोज ना अबद्ध आते एवं राकेश गारू मोसम से इंस्ट्यूट काजेक दाँटन वाल गटवटना एवं शंशरा गुजर नचार मिम्मेल इप्डे मावय अंतने रे शेखर मी मावय ना मावयरा अना आ रोज नीचे मावय की इंटरेंट का बिह्य कावना शेखर कारदीराजे आयन की चेवा अदे एसआरके एंटरटेनमेंट्स एस अंटे श्याम श्राव फाइट मास्टर आर अंटे राकेश के अंटे कलाम तल्ली निलयम अने चैनल यूट्यूब चैनल बेटी दांट्लो वच्चिन डब्बुल्लो मामय कुटुंबान्नि नेने कापाडुकुंटा मामय नेनु चनिपोते चैनल मीरु चूसुकोंडि मीरु चनिपोयिना नी कुटा नूसकटा सर नि रात्रि पोदन को सर मावय को नमका रे नमका चंपक नम्मता नमक इष्ट का नीलांट ना को दत्त सर वाल लेड़ वाल कुट एनो बाधल वाल तात आये मुसलायना ने इतना अवसरमा पेदना इवे ताता प्रजल की नेम चूपा कदरा नीला लंगाना को दयचे वीडू सिमा याटर ने सिमा वो सर ने तलिबिडने सर ने ने राजकीय नायक राजकीद कलाकार चचिपत ने चलो श्मशान पातना ना इंटाल श्मशान उ ना चाव अदी अक्कड़ पर्मनेंट गा उंटा नेनु ब्रतुकुन्नंत वरकु पेदलु नाने वाडु ओकडु उन्नट्टु नेनु उंटा पेदलतो वाडु सार वाडु एं चेशाडंटे जूनियर एंटीआर फ्यान्स चिरंजीवि फ्यान्स बालकृष्ण अंदर फ्यान्सुलकि इतनि नंबर इच्चारंडि आयन एदो 10 मंदिकि आस्ट्रालजिस्ट वास्तुलु आयन भक्ति भावं आयन रूम लो आयन आयन पड़कने मंच उ सर आयन विश्वब्राह्मणुड़ अद कैस्ट गुरी अयन मुझे चिकेन मटन नैन तेस्ता कैमरा मैन सर चिकेन अंटे इष्ट रूम में उ मंदा सर ना दरुनते असला ना अदी नदी देवालय ने चूसको मास्टर दाने अदे भाव तो चूसान सर ने आ सार बेड ना काल कड़ पड़क सर अर्धरा गंट की नैन बाग अलसिपि एमेंटे अम्म ना बूत तिड़ता सर फोन अम्म ना बूत आई सुहेल की इतने नंबर उड़ेसको इतने चपट्ला सार एम जो एम जी सर अंटे सर इला तिड़ना सर मे फोन की ना फोन की और इरवे वेल सर अमेरिका नीचे श्रीमल नारायण इरवेलोचा इरवेल वे असा पद निषाल फोन
రాకేష్ మాస్టర్ ని కొంచెం జాగృత మాట్లాడేటప్పుడు కొంచెం ఇది అది అంటే సార్ ఏమండి ఆయన మీకు అర్థం కాలేదు మీ గాలంట డబ్బులు రిటర్న్ పంపించేస్తాం ఇప్పుడే అన్నా సార్ ఎందుకు సార్ రాకేష్ మాస్టర్ మీరు అపార్థం చేసుకు అమెరికా నుండి పంపారు వాళ్ళు అంటే ఫైనాన్షియల్ గా వెల్ సెటిల్డ్ వాళ్ళకి మంచి భావన ఉంది వాళ్ళు ఇట్లా నిజంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి వాళ్ళే డైరెక్ట్ హెల్ప్ చేస్తున్నారు సార్ మాస్టర్ గారు చేసే వీడియోలు చూసి మాస్టర్ గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి డబ్బులు పంపించిన తర్వాత మేము మాస్టర్ గారితో ఒకసారి మాట్లాడొచ్చు ఎందుకంటే అప్పుడు కాంటాక్ట్ లో నా నంబర్ ఉంది సారీ మాస్టర్ గారికి ఎక్కువ కాల్స్ వస్తున్నాయి అని చెప్పి కాల్ కలవట్లేదు అంటే అప్పుడు నా నంబర్ కాల్ చేసినప్పుడు మాస్టర్ గారు ముందే ఫోన్ ఆన్ చేసి మాట్లాడాను అన్నమాట వాళ్ళు వాళ్ళ గౌరవంలో అంటే ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళకి నచ్చిన పద్ధతిలో మాట్లాడతారు ఏంది బూతులు మాట్లాడడం కొంత అంటే ఎవరికి నచ్చదు ఆ విషయాన్ని సో అప్పట్లో అది ఒకటే ఉండేది దాని గురించే మాట్లాడారు సార్ మీరు ఏదైనా ఒక వీడియో అందరూ చూసేటప్పుడు అది అది దాని గురించి మాట్లాడారు అన్నమాట తర్వాత తర్వాత ఇంకా అన్నదానాల గురించి వచ్చినప్పుడు ఇంకా మాస్టర్ గారు మాట్లాడారు అన్నమాట అమ్మ వాళ్ళు ఇట్లా మాట్లాడొద్దు ఇలా ఉండాలి అలా ఉండాలంటే రూల్స్ ఎమ్మటే నేను నిద్ర లేచాను కదా ఎవరితో మాట్లాడుతున్నారండి అన్న అమెరికా వాళ్ళతో సరే ఇట్లా మాట్లాడుతున్నారు సార్ ఇటు ఏమ్మా మీ డబ్బులు నాకు వద్దమ్మా ఇప్పుడే పంపి ఇప్పుడే పంపండి సార్ అన్న 25,000 అప్పుడే ఎమ్మటే స్పాట్లో వేసాను సార్ అంటే అప్పుడు శ్రీమన్ నారాయణ అన్న తీసుకొని ఏమండి బ్రదర్ మా నాన్నగారు కూడా అన్న ఇలాంటి వారిని కోప్పడొద్దు ఇది 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 అంటే కూల్ అయ్యి వదినమ్మకు ఫోన్ ఇవ్వండి అన్న వదినమ్మ కాలు మొక్కుతాను నా భార్య పిల్లల్ని తిడుతున్నారు వదినమ్మ నా అమ్మని తిడుతున్నారు మా అమ్మ చనిపోయే ఎన్నో రోజులైంది నా కొడుకులు ఇట్లా అంటున్నారు వదినమ్మ అంటే ఆమె కూడా సరే మర్ది గారు క్షమించండి కలిసిపోయాం 100,000 రూపాయలు పంపారు సార్ ఏది నాకు వద్దు ఈ డబ్బులు అంటే మళ్ళీ 75,000 పంపించారు ఇప్పటికే నా కొడుకు ఎంత 9,00,000 10,00,000 నేనున్నా నా కొడుకుతో మాట్లాడాడు నా భార్యతో మాట్లాడాడు మా మామయ్యతో మాట్లాడాడు మీతో మాట్లాడతాడు పాల్ మాస్టర్తో తమ్ముడు గారిని జాగ్రత్త తమ్ముడు నువ్వు తాగాలనుకుంటా డబ్బు నన్ను అడుగు నేను పంపుతా నువ్వు ఎవరికి భయపడద్దు నీకు ఆపరేషన్ ఇదైంది కదా ఎంత కావాలి నేను పంపుతా అని దాసన్న ఛానల్లో లైవ్లో మాట్లాడాడు కాన్ఫిడెంట్ నేను పంపించిన డబ్బులు ఏం రాహుల్ ప్రజల డబ్బులు నేను ముట్టుకోను సార్ నేను పంపించిన డబ్బులు ఆయన పంపించిన డబ్బులతోనే నేను ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నాను అమెరికా నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ తీయడం మళ్ళీ 30,000 ఇప్పించాడు మొన్న అమెరికా నుంచి వాళ్ళ కూతుర్లు అందరూ కలిసి వాళ్ళందరూ నాకు ఇప్పుడు నాకు ఏదైనా ఆపద జరిగితే పంపుతాడు అట్లా నేను 10 మందికి సేవ చేస్తున్నాను గనక అది చేసుకున్న వీడు సుహేల్ గారు లాస్ట్ది ఏంటంటే ఈ చిరంజీవి ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ ఆ ఫ్యాన్స్ని పెట్టి వాడు సుహేల్ గారు వాట్సాప్ గ్రూప్ వాడే తయారు చేసింది నాకు తెలీదు నా ఫోన్ ఉంటుందే కానీ దాంట్లో ఇదే వాట్సాప్ కూడా చూడండి నేను ఎవరైనా చూపిస్తా యూట్యూబ్లో నేనేం మాట్లాడింది నేనే చూడను యూట్యూబే చూడను నేను వాడు ఈ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆ ఫ్యాన్స్ అనేసి మా వాట్సాప్లో గ్రూప్లో కలిపి పంపి ఏదేదో పేర్లు పెట్టి తిట్టి ఇది అంటే సార్ అడిగారు ఏం సార్ ఏంది ఇది ఏం జరుగుతుంది అదేంటి సార్ అడ్మిరీరా అడ్మిన్ ఎవరు సార్ అన్న సుహేల్ ఉన్నాడు నేనున్నాను మీరున్నారు ఇంకొందరు ఉన్నారు సార్ అన్న 7 మందిలో 3 నుంచి మిగతా తీసేసాం ఆ 3 ఎవరు నేను సుహేల్ సారు సుహేల్ నేను ఎంత నమ్ముంటాను మళ్ళా వస్తున్నారు 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 సార్ వాళ్ళు ఏంటంటే దాంట్లో ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్లో మాస్టర్ గారి నెంబర్ని యాడ్ చేసుకొని ఒకరి తర్వాత ఒకళ్ళు మాట్లాడడం అన్నమాట డిలీట్ చేసిన వాళ్ళని కూడా మళ్ళా అది ఇప్పుడు డిలీట్ చేసినా కానీ మళ్ళా రాత్రిలో అరే నా కొడక లంజా కొడక మీ దాంట్లోనే ఉన్నారా మమ్మల్ని కలుపుతున్నారు తీసేస్తున్నావా మళ్ళా చేరుస్తున్నారు ఏంద్రా ఆయన చూస్తే నా మీద నాకన్నా డౌట్ ఉండాలి సార్ మేమిద్దరం ఒకే రూమ్లో ఉన్నాం నా కోసం నన్ను బతికించుకోవడానికి వాళ్ళ భార్య పిల్ల చిన్న పాప వాళ్ళ అమ్మను వదిలేసి ఈయన ఆఫీసులో నా కోసం నన్ను కాపల నా కోసం ఉన్నాడు కరోనా పోలీసు వాళ్ళు కొడతా ఉంటే సార్ ఒక రైల్వే ట్రాక్ నుంచి దాటిపోవాలి నడుచుకొని వెళ్ళి నాకు అన్నం తెచ్చేవాడు సార్ బిడ్డలాగా పెంచుకున్నాడు నన్ను అప్పటికి సుహేల్ ఎట్టున్నావు నానా నువ్వు తింటున్నావాట అని సార్ తింటున్నాను సార్ వాడు ఏం ప్లాన్ చేశాడంటే సుహేల్
మీద నాకు ఈయనతో ఏదో గొడవ పెట్టుకున్నాడు. అంతకుముందు వాడెవడో ఈ పేదాలు ఇవి కదిలిచి టిక్టాక్లో చేస్తాడు. వాడికి ఇది కామెంటు, ఏమిరా నువ్వేమన్నా మెగాస్టార్ చిరంజీవారా నీ ముఖం చూడాలనేసి. మా బస్తీలో రఘునాథ్ సార్ ఉన్నాడు వాట్సాప్లో, బాబు సుహేల్ ఎవరి టాలెంట్ వాళ్ళది, నువ్వు ఆ అబ్బాయిని అలా అనుకోవడం తప్పు, చిరంజీవేనా అందగాడు అని అంటే చిరంజీవి అలా చేయగలడా చేయగలడా అని. అక్కడ నుంచి వీడు ఏం చేశాడంటే